నెల్లూరు జిల్లా వెంకటగిరిలో నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన వెంకటగిరి చేనేత కుటుంబాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొంతమంది నేతన్నలకే వైఎస్ఆర్ నేతన్న హస్తం అందుతుందని, ప్రతి ఏటా నేతన్నలకి 24,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటామన్న ప్రభుత్వం కొంతమందికే ఇస్తుందని విమర్శించారు. విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు మాత్రమే నేతన్నలను గుర్తించడం కాదు, దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందిన వెంకటగిరి నేతన్న శ్రమని పాలకులు దోపిడీ చేస్తున్నారని పవన్ ని విమర్శించారు. చేనేత కుటుంబాలు ఆర్థికంగా ఆరోగ్యంగా స్థిరపడే వరకు జనసేన అండగా నిలబడుతుందన్నారు. పవన్ ప్రసంగించే సమయంలో అభిమానులు సీఎం అంటూ యువత కేరింతలకు పవన్ స్పందిస్తూ, ముఖ్యమంత్రి అవుతానో లేదో తెలియదు కానీ ఆశీర్వాద బలం ఉంటే ప్రజల సమస్యలు తీర్చగలనన్నారు. అధికార పార్టీ తప్పోపులను ప్రశ్నించాలని, తనపై దాడులు చేయాలనుకోవడం అవివేకమన్నారు. పిరికిపంద చర్యలకు పాల్పడితే జనసేన కార్యకర్తలు ఊరుకోరని వైసీపీ నాయకులను హెచ్చరించారు. వాళ్ళ సొంత డబ్బులు పట్ల, వాళ్ళ సివిల్ ఫ్యాక్టరీల డబ్బులు పట్ల, వాళ్ళ బ్రాంచీ షాపుల డబ్బులు పట్ల మనం అడిగేది, మనం ఉన్నది శ్రమకులు ట్యాక్స్ కట్టే డబ్బులు అడుగుతున్నాం ఇచ్చి తీరాలి. వాళ్ళు ఇచ్చే వరకు మీరు మాట్లాడకపోతే వాళ్ళు ఎప్పుడు బయటికి రారు? మీరు ప్రతి ఒక్కరిని నిలదీసి మాట్లాడాలి, నిలదీసి అడగండి. మీరు డబ్బులు ఇచ్చే వరకు చివరి చేనేత కుటుంబానికి న్యాయం జరిగే వరకు బలంగా మాట్లాడలేదు. ప్రతి జనసేన నాయకుడు తల ఉందో ఆ గ్రామాలన్నిటికీ ఆ ఊళ్ళన్నిటికీ పంపించి ప్రత్యేకించి మీకు న్యాయం జరిగేలా జనసేనకు కలిసి పోరాటం చేసే మంచి ప్రతి చేస్తుంది.